అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులను పరిశీలించారు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్. పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సరైన పనిముట్లు లేవని, నీటి సౌకర్యం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. 4 వారాలైనా కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడం ఇది అమానుషమన్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త సాఫ్ట్వేర్లు పనికి వచ్చిన వాళ్లను రానట్టు, రాని వాళ్లను వచ్చినట్లు చూపిస్తున్నాయని అన్నారు. మొదట ఇటువంటి సాఫ్ట్వేర్లను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే కలెక్టరేట్ను ముట్టడి చేస్తామని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రంగయ్య, ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, పుట్లూరు మండల ఇన్ఛార్జ్ పెద్దయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం చట్టంలో ఉంది, వీళ్లకు నీడ కల్పించాలి. అట్లనే వాళ్ళకు నీటి సౌకర్యం లేదు, నీరు లేదు, మంచికి ప్యాకెట్లు లేవు, గడ్డపార్లు లేవు. అంటే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవి కూడా, అవన్నీ కూడా పరికరాలు ఇవ్వకుండా ఏ రకంగా పనిచేస్తానని నేను అంటా ఉన్నా. అందుకే పూర్తి స్థాయిలో ఈ పనులకు సంబంధించి ఇవాళ జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని సరైనటువంటి పద్ధతుల్లో ఇదంతా కూడా చేపట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వానికి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని ఈ పథకాన్ని అంతా కూడా నీరుగార్చేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఈ గ్రామీణ హామీ పనులు ఎక్కడెక్కడైతే చేస్తా ఉన్నారో అంతా కూడా పరిశీలన చేసి పెద్ద ఎత్తున కలెక్టరేట్ను కూడా ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక్కడ అడుగుతా, పాపం ఆడవాళ్ళని అడుగుతా ఉంటే, అక్కడంతా కూలీల వల్ల అడుగుతా ఉంటే 4 వారాలైనా కూడా వాళ్ళకి ఇంకా డబ్బులు పడలే. అంటే 4 వారాలైనా కూడా డబ్బులు పడకపోతే ఏ రకంగా వాళ్ళకు కూడా గడుస్తుంది? వాళ్ళ పని చేసినే వాళ్ళకు ఇవాళ కుండగలుతుంది. ఆ రకంగా వీళ్ళకు కూలి ఇవ్వకుండా ఏ రకంగా పని చేసుకుంటారు అంటే వెట్టిచాక చేయించుకుంటారా మీరు? ఇది సరైనటువంటి కాదు. వాళ్ళకి వెంటనే ఎవరైతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటా ఉన్నారో వెంటనే ఈ 4 నెలల కాలానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే చేసినారో దానికి డబ్బులు వెంటనే చెల్లించాలి. ఆ రకంగా చెల్లించకపోతే పికెటింగ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ప్రజాప్రతినిధులను కూడా తిరగనివ్వం. ఘెరవజ లాంటి కార్యక్రమాలు కూడా చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. వచ్చింది ఇప్పుడు ఏమైంది, ఈ సాఫ్ట్వేర్ రావడంతో ఏమైతుందంటే పనులు చేయకపోయినా చేసినట్టుగా ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ ప్రకారంగానే ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ అనేక వచ్చిన తర్వాత ఇవాళ ఇవంతా కూడా డొల్లతనం అంతా బయటపడతా ఉంది. అంటే రహస్యమైనటువంటి పద్ధతిలో ఇదంతా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ రకంగా 100,000 కోట్ల రూపాయలు దిగుమింగుతా ఉన్నారు. దీనికి మనం అడ్డుకట్ట వేయాలి. అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం మీద దీనిపైన పరిశీలన చేయాలి. ద్వామా పీడీ అధికారులు కూడా దీనిపైన పర్యవేక్షణ ఉండాలి. ఆ రకంగా పర్యవేక్షణ లేకోకుండా మంచిది ఇవ్వకమని ఇచ్చినట్టుగా పనులు చేసినా చేయకపోయినా చేసినట్టుగా ఈ రకంగా రికార్డులు సృష్టించి మాత్రం దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదు.